స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ కేశ్ బీలట్కర్ ఐఏఎస్ వారిని కోరుతూ ఉన్నాం. స్వాగత ఉపన్యాసం గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ కేశ్ బీలట్కర్ గారు చేస్తూ ఉన్నారు. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి చాలా పెద్ద ఎత్తున మేలు చేసే నాలుగు పెద్ద ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవనీయులు స్పీకర్ గారు, గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యలు, రెవెన్యూ మంత్రివర్యలు, ఇండస్ట్రీస్ మంత్రివర్యలు, ఫిషరీస్ మంత్రివర్యలు, గౌరవనీయురాలు జడ్పీ చైర్పర్సన్, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ గారు, మిగతా అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు, స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన అందరూ సీనియర్ అధికారులు, సంత బొమ్మలి, తర్వాత మొత్తం జిల్లా నుంచి వచ్చిన చాలామంది జిల్లా వాసీయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈరోజు ఏదైతే నాలుగు ప్రాజెక్ట్స్, మనకి మూలపేట పోర్ట్ 4,362 crores, గొట్ట బ్యారేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 176 crores, ఫిషింగ్ హార్బర్ అట్ బూడగట్లపాలెం ఎచ్చర్ల మండలం 366 crores, మహేంద్ర తనియా ఆఫ్షోర్ రిజర్వాయర్ అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తో పాటు 852 crores కి ఈ అన్ని వర్క్స్ కి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. గొట్ట బ్యారేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మహేంద్ర తనియా ఆఫ్షోర్ రిజర్వాయర్ మనం చూస్తే జిల్లాకి దాదాపు 250,000 ఎకరాలకి అడిషనల్ అయాకట్ ఈ ప్రాజెక్ట్స్ వలన రాబోతుంది. గొట్ట బ్యారేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మన అందరికీ నేరడి బ్యారేజ్ విషయం తెలిసిన విషయమే. ఇద్దరు రాష్ట్రాల మీద ఉన్న విషయాల వలన, సమస్యల వలన దానికి ఒక ప్రత్యామ్నాయ ఇది ఎత్తిపోతల స్కీమ్ ద్వారా 19 TMC హీరామండలం రిజర్వాయర్ నింపడానికి ఇది ఒక బృహత్తర ఆలోచనతోటి సీఎం గారు దానికి శాంక్షన్ ఇచ్చారు. ఈరోజు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఇది కాకుండా మన అందరికీ తెలుసు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఫిషర్మన్, మనం రాష్ట్రంలో దేశంలో ఎక్కడ వెళ్ళినా కూడా మ్యాంగ్లోర్, చెన్నై, తుతికోరిన్, గుజరాత్, మహారాష్ట్ర ఎక్కడైనా మన ఫిషర్మన్ అందరూ ఉంటారు. వాళ్ళ అందరికి కూడా ఇక్కడే ఒక ఫిషింగ్ హార్బర్, ఒక జెట్టి ఏర్పాటు చేసి లోకల్ గానే ఉపాధి కల్పించడానికి బూడగట్ల పాలెంలో ఒక ఫిషింగ్ హార్బర్ రాబోతుంది. మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి మూలపేట పోర్ట్ 4,362 crores తోటి ఎప్పుడో గత 70 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంకి ఒక పోర్ట్ వస్తుంది అని మనం వింటున్నాము. బట్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన అయిపోయింది. రాబోయే ఒక సంవత్సరంలో ఈ పోర్ట్ ఫంక్షనింగ్ కి కూడా వస్తుంది అని తెలియచేయడానికి సంతోషం పడుతున్నాను. ఈ అన్ని ప్రాజెక్ట్స్ వలన రాబోయే రోజుల్లో వెనుకబడి ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా రూపురేఖ మార్చడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దానికి నాకు ఏమాత్రం సందేహం లేదు. మళ్ళీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, జై హింద్. ఒక ఈ పోర్ట్ గురించి, జిల్లాలో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఒక ఆడియో విజువల్ ప్లే చేయమని కోరుకుంటున్నా.